బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై అత్యాచార లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి విరుచుకుపడ్డారు. తన ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించకుండా తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తను ఫిర్యాదు చేసినా అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె వాపోయారు. కాగా అనురాగ్ కశ్యప్ పై తాను ముంబైలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఫిర్యాదు అనంతరం అతనిని ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదని, కానీ ఫిర్యాదు చేసిన తర్వాత తనను చాలాసార్లు పిలిచారని, అతను మాత్రం ఇంట్లో నుంచి కదలకుండా కూర్చున్నారంటూ పాయల్ ఘోష్ తెలిపారు. అలాగే అనురాగ్ కశ్యప్ పై ఫిర్యాదు తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, బయటకు రావాలంటే భయంగా ఉందని, నీ అంతు చూస్తామంటూ అనురాగ్ కశ్యప్ అతని వర్గం బెదిరింపులకు పాల్పడుతోందని, జాగ్రత్తగా ఉండు, ఏ క్షణంలోనైనా నీ మీద దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందంటూ పాయల్ ఘోష్ చెప్పుకొచ్చారు. ఇక పాయల్ ఘోష్ పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. అనురాగ్ కశ్యప్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయనకు సినీ రాజకీయ నేతల అండ ఉండటం వల్లే అరెస్ట్ చేయటం లేదంటూ ఆరోపించారు. పాయల్ ఘోష్ కు అండగా ఉంటామని రామ్నాథ్ అథవాలే చెప్పారు. ఇక దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని పాయల్ ఘోష్ హెచ్చరించారు. తక్షణ న్యాయం జరిగేలా ముంబై పోలీసులు వ్యవహరించాలన్నారు. కాగా అనురాగ్ కశ్యప్ కేసుపై ఆరోపణలు రావడంపై ముంబై పోలీసు విభాగం కూడా స్పందించింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, ఇప్పటికే ఐపీసీ 376 అత్యాచారం, 354 లైంగిక దాడి, 341, 342 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, పాయల్ ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.